ఉత్న ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు క్రీస్తు యేసునందు భక్తిగల జీవితములను గడపదలిచిన వాడు హింసించబడును మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము మరియు పదకొండవ వచనం నుండి పదహారవ వచనం వరకు అతడు ఒక కొండగృహ ప్రవేశించి అచ్చట ఆ రాత్రి గడిపెను అప్పుడు ప్రభు వాణి ఏలియా నీవు ఇక్కడ ఏమి చేయుచున్నావు అని ప్రశ్నించెను ప్రభు అతనితో నీవు కొండ మీదికి ఎక్కిపోయి అచట నా ముందుట నిలబడును అని చెప్పెను ఏలియా కొండపైకి ఎక్కగా ప్రభు అతని ముందుట సాగిపోయేను అప్పుడు పెనుగాలి వీచి కొండను బద్దలుగా చీల్చి రాళ్లను ముక్కలు ముక్కలుగా చేసెను అయినను ప్రభువు ఆ గాలిలో ప్రత్యక్షము కాలేదు అటు తరువాత భూకంపము కలిగెను అయినను ప్రభువు ఆ భూకంపములో ప్రత్యక్షం కాలేదు అటు పిమ్మట నిప్పు కనిపించెను అయినను ప్రభు ఆ నిప్పులో ప్రత్యక్షము కాలేదు ఆ పిమ్మట మెల్లని స్వరము వినిపించెను ఆ స్వరమును వినగానే ఏలియా తన అంగీ చెరుగుతో ముఖము కప్పుకొని వెలుపలికి పోయి కొండ బొరియ అంచున నిలుచుండెను అప్పుడు ఒక స్వరము ఏలియా నీవిక్కడ ఏమి చేయుచున్నావు అని ప్రశ్నించెను ప్రవక్త మహోన్నతుడమైన ప్రభు నా జీవితకాలమంతయు నిన్నొక్కనినే సేవించి తిని కానీ ఇస్రాయేలియులు నీవు చేసిన నియమములను మీరిరి నీ పీఠమును కులద్రోసి నీ ప్రవక్తలను చంపిరి ఇప్పుడు బ్రతికి ఉన్నవాడును నేనొక్కడినే కానీ వారు నా ప్రాణమును కూడా తీయగోరుచున్నారు అని అనిను ప్రభువు ఏలియాతో నీవు తిరిగిపోయి ధమస్కు చెంతనున్న అరణ్యము చేరుకొనుము ఆ పట్టణము ప్రవేశించి హాసాయేలును సిరియాకు రాజుగా అభిషేకింపు నిమిషి కుమారుడైన యోహోను ఇఫ్రాయేలు రాజుగా అభిషేకింపు ఎలీషాను నీ స్థానమున ప్రవక్తగా అభిషేకింపు ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ఓ ప్రభు నీ వదనమును చూడా నేను తృప్తి కలిగి ఉన్నాను వచ్చినము హూయా హలెయ నా గొర్రెలు నా స్వరమును వినును నేను వానిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును హలియా ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నుండి ముప్పై రెండవ వచనము వరకు వ్యభిచరింపరాదు అను శాసనమును మీరు వినియున్నారు గదా కానీ నేనిప్పుడు నొక్కి వక్కానించినదేమన్నా కామెచ్చతు పరశ్రీని పరికించు ప్రతి వ్యక్తి ఆమెతో మనసున విభచరించినట్లే కనుక నీ కుడికన్ను నీకు పాపకారణమైనచో దానిని పెరికి పారవేయుము నీ దేహమంతయు నరకము పాలగుట కంటే నీ అవయములలో ఒకదానిని కోల్పోవుట మేలు నీ కుడిచేయి నీకు పాపకారణమైనచో దానిని నరికి పారవేయుము నీ దేహమంతయు నరకము పాలగుట కంటే నీ అవయములలు ఒకదానిని కోల్పోవుట మేలు తన భార్యను విడనాడి నుంచువాడు విడాకుల పత్రమును ఇయ్యవలయను అని మీరు వినియున్నారు గదా నేనిప్పుడు చెప్పునదేమనగా వ్యభిచార కారణమున తప్ప తన భార్యను విడనాడు ప్రతి వ్యక్తి ఆమెను వ్యభిచారిణి వాడగును. అట్లు విడనాడబడిన స్త్రీని వివాహమాడినవాడు ఆమెతో వాడగును ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక